సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ నేతృత్వంలో శ్రీకాకుళం జిల్లాలో సోమవారం 2437 మంది దివ్యాంగులకు 3 కోట్ల రూపాయల విలువైన ఉపకరణాలు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజర్పు రామ్మోహన్ నాయుడు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు అండగా ఉండాలని, మానవీయ కోణంలో వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ నుంచి ఒక మంచి కార్యక్రమం దివ్యాంగజనుల కోసం ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలు దివ్యాంగుల కోసం ఏవైతే సృష్టించారో అటువంటి పథకాలు శ్రీకాకుళం జిల్లాలో అమలు చేయాలని నా వంతుగా నేను కృషి చేసి మంత్రి గారికి రిక్వెస్ట్ చేసిన తర్వాత స్పెషల్ క్యాంప్స్ ఇక్కడ క్రిందటి సంవత్సరం కరోనా రాకముందు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎటువంటి పరికరాలు కావాలో అన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. తదుపరి మరి వాళ్ళందరికీ కూడా సుమారు 2437 మంది ఈరోజు దివ్యాంగజనులు మన జిల్లాలో ఉన్నారని తెలిసి వాళ్ళకి 5000 వరకు పరికరాలు రకరకాలైనటువంటివి, అలాగే నాకు గర్వంగా ఏముందనంటే ఇటువంటి కార్యక్రమంలో నేను కూడా భాగస్వాములై మరి ఎంపీ ల్యాడ్స్ నుంచి 30 లక్షల రూపాయలు నేను కూడా మరి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ట్రైసైకిల్స్ మొట్టమొదటిసారిగా మన శ్రీకాకుళం జిల్లాలో ట్రైసైకిల్స్ బ్యాటరీ పవర్ ట్రైసైకిల్స్ ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అది ముఖ్యంగా దివ్యాంగజనులు ఎవరైతే ట్రైసైకిల్స్ మాన్యువల్లీ వాడేవారో వాళ్ళందరికీ కూడా